ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా నిర్మయ గ్రంథము నలభై ఒకటో అంశం చదువుకుందాము ఏడవ మాసమున ఎలీషామా మన్మడును నితన్య కుమారుడును రాజవంశస్థుడును రాజు యొక్క ప్రధానులలోనొకడునగు ఇస్మాయలన్ వాడును అతనితో పది మంది మనుషులను మిస్పాలోనున్న అహీకాము కుమారుడైన గెదల్యా యుద్ధకు వచ్చి అక్కడ అతనితో కూడా మిస్పాలో భోజనం చేసిరి అప్పుడు నేతన్య కుమారుడైన ఇష్మాయేలు అతనితో కూడానున్న ఆ పది మంది మనుషులను లేచి షాఫాను మన్మడును అహీకాము కుమారున కుమారుడైన గెదల్యాను ఖడ్గము చేత హతము చేసిరి బబులోను రాజు ఆ దేశం మీద అతని అధికారినిగా నియమించినందున అతని చంపిరి మరియు మిస్పాలో గెదల్యా యుద్ధ ఉండిన యూదుల నందరినీ అక్కడ దొరికిన యోధులకు కల్దీయులను ఇష్మాయేలు చంపెను అతడు గెదల్యాను చంపిన రెండవ నాడు అది ఎవరికి తెలియబడక మునుపు గడ్డంలో క్షౌరం చేయించుకొని వస్త్రంలు చింపుకొని దేహంలో గాయపరుచుకొనిన్న ఎనిమిది మంది పురుషులు ఎహోవా మందిరమునకు తీసుకొని పోవుటకై నైవేద్యములను ధూప ద్రవ్యములను చేత పట్టుకొని షికేము నుండి షిలోహు నుండి షోమ్రోను నుండియు రాగా నైతన్య కుమారుడైన ఇష్మాయేలు దారి పొడువున ఏడ్చుచు వారిని ఎదుర్కొనుటకు మిస్పాలో నుండి బయలు వెళ్ళి వారిని కలుసుకొని వారితో అహీకాము కుమారుడైన గెదల్యా రండనేను అయితే వారు ఆ పట్టణం మధ్యను ప్రవేశించినప్పుడు నైతన్య కుమారుడైన ఇస్మాయేలును అతనితో కూడా ఉన్నవారును వారిని చంపి గోతిలో పడవేసిరి అయితే వారిలో పది మంది మనుషులు ఇస్మాయేలుతో పొలములలో దాచబడిన గోధుమలు ఎవలు తైలము తేనె మొదలైన ద్రవ్యములు మాకు కలవు మమ్మను చంపకుమని చెప్పుకొనగా అతడు వారి సహోదరులతో కూడా వారిని చంపక మానేను ఇస్మాయిలు గెదలియాతో కూడా చంపిన మనుషుల శవములన్నిటినీ పడవేసిన గోయి రాజైన ఆశా ఇస్రాయేలు రాజైన బయషాకు భయపడి త్రవ్వించిన గొయ్యియే నితన్య కుమారుడైన ఇస్మాయేలు చంపబడిన వారి శవములతో దాన్ని నింపెను అప్పుడు ఇస్మాయిలు మిస్పాలోనున్న జనశేషమంతటిని రాజకుమార్తెలనందరినీ అనగా రాజదేహ సంరక్షకుల కధిపతి అయిన నిభూజర తాను కామకుమారుడైన గెదల్యాకు అప్పగించిన జనులందరినీ తీసుకొని పోయాను నితన్య కుమారుడైన ఇష్మాయేలు వారిని చెరతీసుకుని పోయి అమ్మోనీయుల యుద్ధకు చేరవలెనని ప్రయత్నపడుచుండగా కారేహ కుమారుడైన యోహనాను అతనితో కూడానున్న సేనాధిపతులందరూనూ నితన్య కుమారుడైన ఇష్మాయేలు చేసిన సమస్త దుష్కార్యములను ఊర్చిన వార్త విని పురుషులనందరినీ పిలుచుకొని నితన్య కుమారుడైన ఇష్మాయేలుతో యుద్ధం చేయబోయి గిబియోనులోనున్న మహా జలముల దగ్గర అతని కలుసుకుని ఇష్మాయేలుతో కూడనున్న ప్రజలందరూ కారేహ కుమారుడైన యోహానాను అతనితో కూడనున్న సేనాధిపతులనందరినీ చూచినప్పుడు వారు సంతోషించి ఇష్మాయేలు మిస్పాలో నుండి చెరగొనిపోయిన ప్రజలందరూ అతని విడిచి కారేహ కుమారుడైన యోహానానుతో కలిసి కలిసిరి అయినను నితన్య కుమారుడైన ఇష్మాయేలును ఎనమండుగురు మనుషులను యోహానానును చేతిలో నుండి తప్పించుకొని అమ్మోనీల యుద్ధకు పారిపోయిరి అప్పుడు నితన్య కుమారుడైన ఇష్మాయేలు అహీ కుమారుడైన గెదల్యాను చంపిన తరువాత కారేహ కుమారుడైన యోహనానును అతనితో కూడనున్న సేనల అధిపతులందరూ మిస్పా దగ్గర నుండి ఇష్మాయేలు వద్ద నుండి జనశేషమంతటిని అనగా గిబియోను దగ్గర నుండి ఇష్మాయేలు కొనిపోయిన యోధులను స్త్రీలను పిల్లలను రాజపరివారమును మరలా రప్పించిరి అయితే వారు బబులోను రాజు దేశం మీద అధికారినిగా నియమించిన అహికాము కుమారుడైన గెదల్యాను నితన్య కుమారుడైన ఇష్మయేలు చంపినందున వారు కల్దీలకు భయపడి ఐగుప్తునకు వెళ్ళుదమనుకొని బెత్లహేము దగ్గరనున్న గెరోతు కింహములో దిగిరి ఇంతటితో ఇదనం కొరకైన బైబిల్ పాఠము సరి.